అవామ్ న్యూస్ కి స్వాగతం. బహింసా పట్టణంలోని వార్డు నంబర్ 8లో నిర్మల్ జిల్లా మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ దాదానగారి విఠలరావు, ముదల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠలరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా దాదానగారి విఠలరావు మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ కాలు గుర్తుకు ఓటు వేసి వార్డు నంబర్ 8 కౌన్సిలర్ గా అరవింద్ గారిని గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో దేవిదాస్ జాగృతి అధ్యక్షులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బైసాపట్నంలోని మున్సిపాలిటీలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీ మాట్లాడుతూ, అభ్యర్థులు ప్రచారంలో చేస్తున్న ఖర్చులు వివరాలను ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఈరాజు, కమిషనర్ ఎంఏ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు. कैंडिडेट यूज कर रहे हैं उनके अकाउंट में डाल दिया जाएगा, तो इस तरह आपका अकाउंट बढ़ सकता है. इसलिए आप उसका दूसरों का व्हीकल का इस्तेमाल मत कीजिए. और बैसा संबंधी इलेक्शन डिस्ट्रिब्यूशन अभी आ कॉलेज पे లైన్ లో వస్తున్నారు, చేస్తాం లోన ఇంటర్నల్ గా, బయట కనబడదు. ఎవరు లోన్ అంటే ఎందుకు చేస్తామంటే, మా పోలింగ్ ఆఫీసర్స్ ఏమైనా వేరే విధంగా చేస్తున్నారా తెలుసుకోవడం కోసం, ప్లస్ ఓటేయడానికి పోయినోడు ఏమన్నా ఇబ్బందులు పెడుతుందా. రెండోది, ప్రతి పోలింగ్ స్టేషన్ లో వీడియోగ్రఫీ చేస్తాం, అది బయట చేస్తాం. అంటే బయట మీరు శనికావేశంలో దినాలు 10 నిమిషాలు మమ్మల్ని ఎవరు గమనించట్లేదని ఏదో కొట్టుకొని పెట్టుకొని తోసుకొని చేస్తే వీడియో తీస్తుంటాం. వీడియో తీసిన తర్వాత వీడియో చెక్ చేసుకుంటే ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే 3 రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఫిజికల్ కనబడే పోలీసులు కాకుండా వెబ్కాస్టింగ్ చేస్తాం, వీడియోగ్రఫీ చేస్తాము, మైక్రో అబ్జర్వర్స్ పెడతాం. అంటే మొత్తం టోటల్గా అసలు ఎలక్షన్ ఎట్లా జరుగుతుందని చెప్పడం కోసం. ఇంతకుముందు లొకేషన్ వాళ్ళు పెట్టేవాళ్ళం, ఇప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్కి మేము ఒక వెబ్కాస్టింగ్ చేస్తాము, ఒక వీడియోగ్రాఫర్ను పెడతాం. 58 మంది వీడియోగ్రాఫర్ని మేము ఐడెంటిఫై చేస్తున్నాం, 58 పెడతాం. కాబట్టి జనాలందరికీ మీరు చెప్పాలి ఏంటంటే, నిర్భయంగా వచ్చి ఓటు వేయమని చెప్పాలి. అందరు ఊళ్ళల్లో వచ్చి పోయిన వాళ్ళని కూడా పిలిపించండి కొంచెం. ఓకే, ఇంకా థ్యాంక్ యూ అండి. బ్యాంక్ స్టేట్మెంట్ నా పడేగా జో బి నామినేషన్కి దిస్తే అప్త ఎక్ స్టేట్మెంట్ లాకే అటెస్ట్ సెల్ఫ్ అటెస్ట్ కరణకి జరుగుతు పడేది. మీరు ఇక్కడ అకౌంట్స్ ఇచ్చేటప్పుడు కనుక మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే నామినేషన్ వేసిన నాటి నుంచి నిన్న 16 తేదీ వరకు, ఇవాళ అయితే కనుక 16 తేదీ వరకు మీరు ఏమేమి చేశారనేది ఆ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని రావాలి. దాన్ని మీరు సెల్ఫ్ అటెస్ట్ చేసి ఉండాలి. ప్లస్ మీ ఖర్చుకు సంబంధించిన ఓచర్లు కూడా తీసుకొని రావాలి. ఉదాహరణకి మీరు ఎక్కడ ఖర్చు పెట్టుకుంటారు కదా, ఎక్కడైనా హోటల్లో కానీ ఎక్కడైనా కానీ ఆ సంబంధిత వ్యక్తికి మీరు డబ్బులు ఇచ్చినప్పుడు దాని ఓచర్, దానిపైన మీరు పేడ్ బై మీ అని రాసి ఎంత ఇచ్చారనేది ఆ ఓచర్ కూడా ఇవ్వాలి. జాబ్ యాప్ ఖర్చు కట్టే హో ఉస్కే రిలేటెడ్ ఓచర్ బి ఆప్ యాప్ దేనా పడేగా దిగానా పడేగా ఉస్కే పేడ్ బై మీ. బైంసాపట్నంలో ఆదివారం జరిగిన అల్లర్లలో సర్వం కోల్పోయిన బాధితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ అల్లర్లకు కారణమైన వాళ్లను కాకుండా అమాయక యువకులను అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకుల అరెస్టులను ఆపకపోతే రేపటి నుంచి నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు.
సంఘటన జరిగి నేటికి 5 రోజులు కావస్తుంది. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఒక కంట్రోల్ రాలేదు. దీనికి అన్నిటికీ కారణము కేసీఆర్ అని నేను చెప్తున్నాను. ఆ రోజు అంత సంఘటన జరిగినప్పటికీ కూడా ఒక అబ్బాయికి చాలా అమాయకుడు, ఎలాంటి సంబంధం లేని ఒక అబ్బాయి, వాళ్ళ అమ్మ హార్ట్ పేషెంట్, ఆ అబ్బాయిని తీసుకుపోయారు. ఆ అబ్బాయికి ఎల్లుండి బర్త్డే ఉంది, నా కొడుకు రాకపోతే నేను ఉండలేను, మీరు నా కొడుకును ఎట్లన్నా మీరు అందరు కలిసి విడిపించాలని చెప్పి, లేకపోతే నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ఆమె కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను, ఇవాళ అమాయకులైనటువంటి హిందువుల మీద దాడులు చేయడమే కాకుండా ఇవాళ అన్యాయంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇవాళ ఎక్కడ కూడా తిరగడానికి లేకుండా క్యాండిడేట్లను, ఎవరైతే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అభ్యర్థులను కూడా ఇవాళ మీరు అరెస్ట్ చేసి ఇవాళ ఏం చేయాలి, ఏం సాధించాలి, ఇవాళ భారతీయ జనతా పార్టీ రావద్దు, భారతీయ జనతా పార్టీ ఇవాళ బాగా అన్ని మున్సిపాలిటీలలో చాలా బాగా ఉన్నది కాబట్టి వీళ్ళని రాకుండా చేయాలని చెప్పి కేసీఆర్ గారు చేసిన ఇది ఒక కుట్రనే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఇప్పుడు కోరుకునేది ఏంటంటే హిందువుల మీద దాడులకు అదే విధంగా అన్యాయంగా యువకులను రోడ్డు మీద ఎలాంటి సంబంధం లేని వాళ్ళను ఇవాళ అరెస్ట్ చేస్తున్నందుకు, ఇంకా అరెస్ట్ చేయాలని అభ్యర్థుల మీద వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళని కూడా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నందుకు నిరసనగా మేము రేపు నిరాహార దీక్ష చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఇవాళ మేము ఇవాళ పోలీస్ పర్మిషన్ తీసుకుంటాము. ఒకవేళ మాకు పోలీస్ పర్మిషన్ రాకపోయినా కోర్టు ద్వారానైనా మేము పర్మిషన్ తీసుకుని వచ్చి ఇవాళ నిరాహార దీక్ష చేసి ఎవరైతే అమాయకులు ఉన్నారో, ఎవరైతే అన్యాయంగా అరెస్టు చేయబడ్డారో, ఎలాంటి సంబంధం లేనటువంటి పిల్లలు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్టు చేసి అనవసరంగా మీద వాళ్ళ మీద కేసులు పెట్టాలని నిర్ణయించుకోవడము, ఆ కేసుల వల్ల రేపు రాబోయే రోజులలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, రేపు గ్రూప్స్ రాసే వాళ్ళు కానివ్వండి, ఇంకా వేరే దేశాలకు వెళ్లే వాళ్లకు ఇలాంటి కేసుల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అన్యాయమైనటువంటి పిల్లలందరినీ విడుదల చెయ్యాలి. ఒకవేళ కనుక వాళ్ళు విడుదల కనుక చెయ్యకపోయేది ఉంటే మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థులందరూ ఎవరైతే కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారో అభ్యర్థులందరూ కూడా నిరాహార దీక్షలో పాల్గొంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అరెస్ట్ చేస్తున్నందుకు ఇంకా అరెస్ట్ చెయ్యాలని అభ్యర్థుల మీద వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళని కూడా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నందుకు నిరసనగా మేము రేపు నిరాహార దీక్ష చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఇవాళ మేము ఇవాళ పోలీస్ పర్మిషన్ తీసుకుంటాము. ఒకవేళ మాకు పోలీస్ పర్మిషన్ రాకపోయినా కోర్టు ద్వారానైనా మేము పర్మిషన్ తీసుకుని వచ్చి ఇవాళ నిరాహార దీక్ష చేసి ఎవరైతే అమాయకులు ఉన్నారో, ఎవరైతే అన్యాయంగా అరెస్టు చేయబడ్డారో, ఎలాంటి సంబంధం లేనటువంటి పిల్లలు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి అనవసరంగా మీద వాళ్ళ మీద కేసులు పెట్టాలని నిర్ణయించుకోవడము, ఆ కేసుల వల్ల రేపు రాబోయే రోజులలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, రేపు గ్రూప్స్ రాసే వాళ్ళు కానివ్వండి, ఇంకా వేరే దేశాలకు వెళ్లే వాళ్లకు ఇలాంటి కేసుల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అన్యాయమైనటువంటి పిల్లలందరినీ విడుదల చెయ్యాలి. ఒకవేళ కనుక వాళ్ళు విడుదల కనుక చెయ్యకపోయేది ఉంటే మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థులందరూ ఎవరైతే కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారో అభ్యర్థులందరూ కూడా నిరాహార దీక్షలో పాల్గొంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.